తీసుకో బాస్. ఏంట్రా నా లవ్ సక్సెస్ అయిందని పార్టీ ఎత్తున్నావా? నేను చెప్పే షాకింగ్ న్యూస్ విని తట్టుకుంటావా? ఏంట్రా అది? ఆ రాయి నీకు దక్కదు. ఏ అన్ని భాషలు బాగా మేనేజ్ చేసాంగా. ఆ డైరీ చివరి పేజీలో ఇంకొక మ్యాటర్ ఉంది. ఏంటిది? ఆ పిల్ల అంకుశ సినిమా ఇప్పటికి 100 సార్లు చూసిందట, ఇంకా చూస్తూనే ఉందా? ఏ పాప అర్థం కావట్లేదా? పిచ్చ పిచ్చగా నచ్చి తన కాబోయే మొగుడు అంకుశం సినిమాలో రాజశేఖర్లా పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ అయి ఉండాలట. దొంగ, మంచి దొంగ, జేబు దొంగ, అడవి దొంగ, దొంగ మొగుడు, దొంగరాముడు, ఇలాంటి మంచి సినిమాలు ఉండగా ఆ అంకుశ సినిమా ఎందుకు చూసి వచ్చిందిరా? మన సినిమాలు చూసే పిల్ల మనకు తప్పకుండా దొరుకుతుంది బాస్, దాన్ని మర్చిపో. ఇంపాసిబుల్! నా డ్రీమ్ గర్ల్ కోరుకున్నట్టుగానే నేను పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ అవుతా. ఎలా బాబు? మన ఎస్ఐ దగ్గరికి వెళ్ళి ఓ గంట వాడు జీపు యూనిఫామ్ పట్టరా. నాకేంటంటాడు? ఓ టేప్ రికార్డర్ ఓ టీవీతో లాక్ కొట్టు. రివాల్వర్ తో కాల్చి పారలేదు, అంత సంతోషించు. తొక్క ఎక్కడ వేసావరా? నేనేమన్నా రోడ్డు పై పారేసాను, డస్ట్ బిన్ లోనే సార్ వేసాను. అదే అదేరా, దేవుడు అరటి పండు తొక్క ఎందుకు పెట్టాడు? పారేయడానికి కాదు, పండు నువ్వు తిని తొక్కని తోకున్న మేకకి పెట్టమని. అటు చూడు, నువ్వు వెనక్క చూడక అమ్మాయి మనల్ని అబ్జర్వ్ చేస్తుంది. చూడరా అది ఎంత దీనంగా చూస్తుందో చూడు. తప్పు అయిపోయింది సార్, ఇంకెప్పుడు తొక్క డస్ట్ బిన్ లో వేయండి సార్. ఎందుకు సార్ కొట్టారు? తొక్క ఎక్కడ వేసారా? మ్యాకేశానండి. మ్యాకేది? ఏది? నీ తొక్కలో తొక్క మీద ఇంట్రెస్ట్ లేక పారిపోయింది. ఇప్పుడు ఆ తొక్కని ఎవడో తొక్కుతాడు, కాలు జారి పెడతాడు, తల పగిలి చేస్తాడు, అప్పుడు ఆడ ఎంటైర్ ఫ్యామిలీ నువ్వు పోషిస్తావా? ఈ తొక్కల అరటి పండు కోసం వాడు ఎంటైర్ ఫ్యామిలీ నేను పోషించాలండి. నా జీవితంలో మళ్ళీ అరటి పండు తింటే మీ బూట్ కలుసుకోండి. హలో సార్. హలో మీరా? మిమ్మల్ని అసలు చూడలేదు. మీరు ఎస్ఐ ఎప్పుడు అయ్యారు? డైరీ చూశాక. డైరీ ఏంటి? అదే పోలీస్ డైరీ సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యి ఎస్ఐ అయ్యాను. మరే మరే, గ్రేట్. నాకు కూడా పోలీసులు అంటే చాలా ఇష్టం. నాకు తెలుసు, నాకు తెలుసు. మీకెలా తెలుసు? మీరు చెప్పారుగా. ఇంతకీ మీరు ఏ స్టేషన్? ఏ స్టేషన్ ఏంటండి? సికింద్రాబాద్ టు హైదరాబాద్ స్టేషన్ అన్ని మాయే. ఆహా, మీరు ఉద్యోగం చేసేది ఏ స్టేషన్ లో? పంజగుట్ట. థ్యాంక్ గాడ్. అయితే మీరు నాకు హెల్ప్ చేయాలి. చెప్పండి. మా వార్డెన్ని కొందరు స్టూడెంట్స్ ని మీ వాళ్ళు అరెస్ట్ చేశారు, వాళ్ళకి బెయిల్ ఇద్దామని స్టేషన్ కి వస్తున్నా. ఈ మాత్రం దాన్ని మీరు ఎందుకండి? మీరు వెళ్ళండి, మళ్ళీ నేను రిలీజ్ చేస్తాను. నేను వస్తానండి. అలాగా? ఏంటి ఆలోచిస్తున్నారు? అది పొద్దున్న టిఫిన్ చేయలేదండి. అరటిపళ్ళు ఉన్నాయి తినండి. అరటిపళ్ళ? మేకలు లేవు కదండి. దారిలో హోటల్కి వెళ్దాం. సరే, మీరు జీప్ లో కూర్చోండి. ఏం చేద్దాంరా? ఓ అరగంట ఆగి తీసుకురా, నేను వెళ్ళి ఎస్ఐ గారి మేనేజ్ చేస్తాను. వెళ్ళు. సార్, ఎస్ఐ గారు. ఏంటి అంత కంగారుగా వచ్చావు? జీప్ ని తీసుకెళ్ళి లారీ గుద్దీసావా? ఏంటి? మీ జీప్ సేఫ్ అండి, మీరు చిన్న హెల్ప్ చేయాలి. ఏంటది? మీ స్టేషన్ గంట రెంట్ కి ఇస్తే. స్టేషన్ గంటకి రెంట్ కి ఇవ్వాలా? నాకేంటి? 10,000 ఇస్తే స్టేషన్ రాసి ఇచ్చేస్తాను. వెరీ గుడ్. మీ సిన్సారిటీ చూస్తుంటే భారతీయుల కమలాసులు గుర్తుకొస్తున్నాయి. పనిలో పని. ఇప్పుడు మా గురువు గారు ఇక్కడికి వచ్చి ఎస్ఐ గా బిల్డ్ అప్ ఇస్తారు. మీరు ఆయన ముందు సాల్యూట్ లై కొడుతూ అసిస్టెంట్ గా నటించాలి. దానికేంటి? సాల్యూట్ గా 100 కొడతాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మొత్తం 8. 800. లాస్ట్ లో టోటల్ గా కౌంట్ చేసి చెప్పండి, మొత్తం ఒకేసారి పడేస్తాను. అయితే ఓకే. మీరంటే మీ వాళ్ళకి చాలా రెస్పెక్ట్ అండి. స్ట్రిక్ట్ ఆఫీసర్ కదా, టెర్రర్. ఏ కానిస్టేబుల్స్? ఎస్ సార్. ఎస్ సార్. 11. 11 ఏంటి? అదే ఎస్ఐ గారు టైం అడిగారు అనుకుని 11 అని చెప్తున్నారు. నా పర్మిషన్ లేకుండా మేఘ్న గారు వార్డెన్ ఎందుకు అరెస్ట్ చేశారు? ఆటోలో 4 అమ్మాయిలు వేసుకుని మొబైల్ వ్యభిచారం రన్ చేస్తాం. లేదండి, వీళ్ళంతా నా స్టూడెంట్స్, ఆటోలో సినిమాకి వెళ్తుంటే అనుమానించి అరెస్ట్ చేసేశారు. రాస్కల్స్. ఇంకా ఎక్స్ట్రా షట్ అప్. ఇంకోసారి ఇలాంటి పని చేస్తే మేము సస్పెండ్ చేసి పడేస్తాను. ఆవిడ సారీ చెప్పి రిలీజ్ చేయండి. నాకేంటి? మాకేంటి? మీరు ఆవిడ రిలీజ్ చేస్తే మీకు అదే 10,000. అయితే ఓకే, మాకు ఓకే. మా వాళ్ళు మిమ్మల్ని ఏం చేయలేదు కదండి. ఏదన్నా చేస్తారనుకుని బొళ్ళంత ఆశపడ్డాను. నిన్న మేము ఆ టైప్ కాదు. ఆహా, భయపడ్డాను. మేము అంతకన్నా ఎక్కువ భయపడ్డాం. నిజం చెప్పండి, మీరు మమ్మల్ని దొంగలు అనుకుంటున్నారు కదా? అంటే ఆ ఫోటోలు అక్కడ ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. పెన్నిస్తో కూడా తీయచ్చు కదా. షట్ అప్. అందుకే దొంగల్లో దొంగల్లా కలిసిపోయి వాళ్ళ సీక్రెట్స్ అని తెలుసుకుని వాళ్ళని పట్టుకోవాలని ఈ వాంటెడ్ బోర్డులో మా ఫోటోలు అంటించుకున్నాం. ఇక్కడే కదండి, రైల్వే స్టేషన్ లోను, బస్ స్టాండ్ లోను, టాయిలెట్స్ దగ్గర కూడా వాంటెడ్ బోర్డులు మా ఫోటోలు ఉంటాయండి. మీరు చాలా తెలివైన వాళ్ళు. కత్తులు రత్తలే, కత్తులు గుచ్చుకొచ్చి స్టేషన్ వచ్చి మరడుకోవాలా? పోరా. నేను గుచ్చుకోలేదు సార్. గుచ్చారు సార్. ఎవరు?
నేను డైలీ పేపర్ రిపోర్టర్ సార్. అన్న సెట్ గురించి పేపర్లో రాసి ఫోటోలు తీసేసామని వాళ్ళు మమ్మల్ని చంపడానికి వచ్చారు సార్. నేను తప్పించుకున్నాను సార్. మా జర్నలిస్ట్ అక్కడే ఉన్నాడు సార్, వచ్చి కాపాడండి సార్. ఎందుకు వాడి చేతిలో మీ మర్డర్ అవటానిక? అయినా పోలీసులు ఎక్కడైనా మర్డర్ అయిపోయా క్లైమాక్స్ లో వస్తారు కదా, ముందు వస్తారంటే ఎప్పుడు అలాగే వెళ్తాం. మర్డర్ అయిపోయిన తర్వాత ఎవరి చేతిని ఫోన్ చేయించో అప్పుడు వెళ్తాం. అదేంటండి అలా అంటారు? అనవసరమైన విషయాలు మనం ఎందుకంటే తలదొరచడం. రక్షించాల్సిన మీరే అలా అంటే ఎలా? అంటే ఫస్ట్ టైం మీరు మా స్టేషన్ గెస్ట్ గా వచ్చారు కదండి, ఈ టైంలో మిమ్మల్ని ఇక్కడ వదిలేసి వెళ్తే బాగోదని అలా అంటున్నాడు. కావాలంటే నేను రోజు వస్తాను, వెళ్దాం. పదండి పదండి కానిస్టేబుల్. ముందు వీడిని తీసుకెళ్లి పోస్ట్ మార్టం చేయించండి. పోస్ట్ మార్టం ఇంకా చావలేదు కదండి, హాస్పిటల్ తీసుకెళ్తా. నా గురించి పేపర్ లో రాస్తావా? నేను మాఫియా కింగ్ నా, సిటీలో ఉంటున్న వీరప్పన్న. అవన్నీ నిజాలనుకుని జనం నమ్మేసి నన్ను ఏ ఎమ్మెల్యేనో ఎంపీనో చేసేస్తే దేశానికి ఎంత అప్రతిష్ట. రక్షించండి, కాపాడండి, రక్షించండి. ఎవడరా నిన్ను రక్షించేది? ఉన్నాడు మిస్టర్. రండి సార్. సైడ్ 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 నువ్వు దొంగతనాలు మానేసి పోలీస్ ఎప్పుడయ్యావురా? అది మోసపోయావు మిస్టర్. నువ్వు ఆయన్ని దొంగే అనుకుంటున్నావు కదూ? అనుకోవడం ఏంటి, వాడు దొంగే కదా. కాదు, నీలాంటి వాళ్ళని పట్టుకోవడానికి దొంగలా నటిస్తున్న అంకుశం రాజశేఖర్. ఏం సార్ చూస్తున్నారు, వెళ్ళండి. అటు కాదు ఇటు ఇటు. పబ్లిక్ ముందు కొడితే బాగోదు మమ్మల్ని. క్షమించి వదిలేస్తున్నాను, పారిపో. నేను పారిపోవాలా? ఈశ్వర్ కూడా మేమే పారిపోవాలా? లేదు, ఈసారి నువ్వు చచ్చిపోవాలి. ఏం సార్ ఇది? మీరు కొడితే వాడు పడిపోవాలి కానీ వాడు కొడితే మీరు పడిపోవడం ఏంటి? మీరు తగిలితేనే వాడు పడిపోయాడు, ఒక్కటి కొట్టారంటే గింగిరాలు తిరుగుతాడు. కొట్టండి సార్, కేసు అవుద్దేమో. ఏంట్రా అలా కళ్ళప్పగించి చూస్తున్నారు? నువ్వు ఇంత దబ్బుకున్నా వాడంత బక్కగున్నాడు, ఎట్లా కొడుతుండే నా సంచాయితీ? చెత్త నా గాడిదిల్లారా. ఆ బక్కడితో మనం తన్నులు తింటే రేపటి నుంచి సిటీలో తలెత్తుకొని తిరగలేము. వెళ్ళండి. అయ్య బాబా ఎంత రక్తం వచ్చేస్తున్నావు? ఎక్కడ మాకొచ్చు? అయ్య బాబా ఎంత రక్తం ఏర్పడుతుంది? దీపం అయితే కదా పిచ్చోడా, పౌరుషం రావడం కోసం సారే బ్లడ్ వచ్చేలా కావాలని కొట్టించుకున్నారు కదా సార్. అవును చూసావా, చూడండి సార్ మీ రక్తం కళ్ళ చూడండి. ఆవేశం తెచ్చుకొని వాళ్ళంతా చూడండి. Thank you.
అరెస్ట్ మాల్. నమస్తే సార్. 50 50. ఇది డబ్బులు కోసం పట్టిన చెల్లెట్ కాదురా. ఈ పరశురాములో పరశురాముడు ఉన్నాడని బండేజ్ చేసిన చెల్లెట్. Come on, follow me. Well done, my boss. Well done. I am proud of you. ఏంటండి అలా చూస్తున్నారు? మిమ్మల్ని ఒకటి అనొచ్చా? అనండి. ఐ లవ్ యూ. ఏమన్నా జరిగింటే యాక్సిడెంట్ అంటారు. డ్యూయెట్ అయిపోయిందా? లొకేషన్లు బాగున్నాయా? పాపం మళ్ళీ డ్రీమ్ లోకి వెళ్ళాలనుకుంటా. టేక్ దిస్ లెటర్. ఏంటిది? నా రాజీనామా. రాజీనామానా? అవును. నువ్వేదో సీనియర్ మోస్ట్ దొంగవని జూనియర్ నేనా నీ దగ్గర అప్రెంటిస్ గా జాయిన్ అయ్యాను. నువ్వేం చేసావు? దొంగతనాలు మానేసి అమ్మాయి బ్యాకని పడ్డావు. కొన్నాళ్ళు ఇలాగే జరిగితే దొంగతనాలు ఎలా చేయాలో కూడా మర్చిపోతాం. ఇప్పుడు మనం అంత అర్జెంట్ గా దొంగతనం చేయాల్సిన అవసరం వచ్చింది? అవసరం వచ్చింది. పొద్దున్నే ఎస్ఐ వచ్చి వార్నింగ్ ఇచ్చి బిల్లు ఇచ్చెళ్ళాడు. బిల్లా? అవును. జీప్ రెంటో పోలీస్ స్టేషన్ రెంటో సాల్యూట్ చేసిన మొత్తం ఛార్జీలు 10,200. సాయంకాలం లోపు ఇవ్వకపోతే లాకప్లో పెట్టి కిడ్నీలు తీసుకుని అమ్మేసుకుంటా అన్నట్టు పట్టాడు. సాయంకాలం లోపలి కదా అబ్బో, బోల్డ్ టైం ఉంది. ఈ లోపల ఏదో పార్టీ తగలపోతులే. నేను గుద్దితే మీరు సారీ చెప్తారంటే? నువ్వు చెప్పలేదని. ఐ సీ, సారీ. ఎలా ఉంది అందరి బ్యాంక్? కడుపు వచ్చినా నిండుగా ఉంది. అయితే లేట్ ఎందుకు? డెలివరీ చేసేద్దాం. ఎక్స్క్యూజ్ మీ, ఏమండి టైం ఎంత అండి? 10:30. థ్యాంక్స్. ఏం జరిగింది మేడం? ఏం పర్లేదు, వాడిని ఇప్పుడే క్యాచ్ చేస్తా. మా వాడు దొరకకూడదని. ఓ ప్రభావతి, వాట్ హ్యాపెండ్? ఓ చేజ్ చేసి పట్టుకుంటా. కాస్త కారు చూస్తుండీ. ఇడొచ్చాడండి. ఏంటి ఆగమన కానీ ఆగిపోయావు? ఏమైనా చేస్తావా? మరి చేరేటి? ఏం చేస్తావు? రన్నింగ్ చేస్తా. చూసుకో. ఇలాంటి విషయాలు నీకంటే సీనియర్. ఆగో. నువ్వా? అవునేనే కదనా. ఆ రోజే అనుకున్నాను రా నువ్వు పెద్ద స్టూవర్ట్ పురంగాడివని. పెన్ను తీసేమిటి? ఆటోగ్రాఫ్ కావాలా? ఇది పెన్ను కాదురా, నైఫ్. హ్యాండ్స్ అప్. మర్యాదగా బ్యాగ్. ఏంటి నువ్వు దొంగవేనా? షట్ అప్. కసట్టును పొడిచేస్తా. 10 seconds సార్. టేక్ 20 seconds. నీది పెన్ను అయితే నాది గన్ను. లెగ్స్ అప్. లెగ్స్ అప్ ఎలా చేస్తారమ్మా? అయినా అది ఉందని నాకు ముందే ఎందుకు చెప్పలేదు? అందుకే నిన్ను వదిలేశాను, పారిపో. హలో, గన్ను ఉంది నా దగ్గర, ఆ మాట అనాల్సింది నేను కదా. అయితే నేనే పారిపోతాను. జేబులో పర్సు ఉందా? పర్సు లేకుండా బయటకు ఎలా వస్తారు? గుడ్, అది టిచ్చేసెళ్ళు. అది అది డోంట్ మూవ్. ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు? నేను ఎక్కడికి పోను, నువ్వే పోతావు. నేను ఎక్కడ పోతాను? హాస్పిటల్ కి. నాకేం రోగం, నేను ఎందుకు వెళ్తాను? మరి చేకరిస్తే వెళ్ళవా? కరుస్తావా? మరి కరవరా?